సరే, ఇప్పుడు గోట్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, గోట్ లైఫ్ చాలా రోజులైంది రిలీజ్ అయ్యి, కానీ దీనికి వచ్చే అప్లాజ్ ఇంకా తగ్గడం లేదు, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంటే ఈ మధ్య గోట్ లైఫ్ కి అంటే రిలేటెడ్ గానే లోకేష్ చాలా మందిని అక్కడ నుంచి పిలిపియడం, చాలా మంది రీల్స్ పెట్టడం కూడా చూసాము. మీరేమంటారు సార్ ఈ గోట్ లైఫ్? యాక్చువల్ గా గోట్ లైఫ్ నేను ఇంకా చూడలేదు. ఏమన్నా ట్రై చేసి నైట్ బరీ అంత హెవీ సినిమా చూసి ఏడుపు వచ్చేసి, యాజ్ ఇట్ ఈస్గానే సాంగ్స్ ఉంటాయి, చిన్నపిల్లలు పాడుతున్నారు. ఈ మధ్య సోనీ టీవీ ఓడి చేస్తున్న టాప్ సింగర్ చిన్న చిన్న పిల్లలు, ఆవిర్భవ అనే కుర్రోడు, పిహు శర్మ అనే వాళ్ళిద్దరు పాడిన పాటలు, పాత పాటలు, అదే మన మా ఏజ్లో ఉన్న పాటలు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది నాకు. దాన్ని మళ్ళీ లెగిసే ఆడ్లిక్స్ తవ్వుతాను, ఆపుకొని అంత ఏడుపు వస్తే మ్యూజిక్ చూస్తుంటే నాకు. నేనే కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తారు. అది నేహ కక్కడ్ అనే ఆవిడ కండక్ట్ చేస్తుంది సోనీలో. సో నేను ప్రతిరోజు ఏడుస్తాను. అయ్యో, అదే ఒక రెండు మూడు పాటలు గజల్ కూడా పాడతారు వాళ్ళు. సో నే మా ఏజ్లో ఉన్నప్పుడు ఉన్న పాటలు అన్ని, హమ్ కిసీసే కమ్ నహి, మన ఎవరో వీళ్ళందరూ కొత్తగా హీరోలు అయినట్టు, మన అమీర్ ఖాన్, మన షారూఖ్ ఖాన్, అంతా ఒకటే ఇది కాబట్టి అవి పాటలు. ఆడికి సూపర్ స్టార్ వచ్చింది, ఆడు ఒక పునర్జన్మ ఆవిర్భవ అని నేను కింద పెడతా ఉంటాను. ఇంకా బెచ్చూరాలు అమ్మాయిలా ఉంటుంది గొంతుకు, పిహు ఇంకా 8 సంవత్సరాలు, ఇది 7 సంవత్సరాలు. అసలు ఏం పాడేస్తున్నారు, అసలు మన వాళ్ళు ఇంకా ఈ సుచిత్ర అందరూ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు పాలు పట్టుకు పాడుతూ ఉంటారు. దే ఆర్ నాట్ హోల్డింగ్ ఆర్కెస్ట్రా సార్, ప్రాక్టీస్ అయిపోయిందంటే అనర్గలంగా పాడే. అతను మలయాళీ కుర్రోడు, హిందీ రాదు. సో యాజ్ స్టేజ్గానే నాకు అవంతా ఏడిసిన తర్వాత 4 గంటలు పడుకుంటాను, కళ్ళంటే వచ్చేస్తాను నీళ్ళు. అటువంటి పాటలు పాడారు వాళ్ళు. ఓకే, సో ఇది కూడా నన్ను చూద్దాం ఉన్నాను. యాక్చువల్గా మీరు అడుగుతారేమో అని చెప్పేసి చూద్దాం ఉన్నాను, కానీ మొత్తం ఈ గిలోబుడు కాన్సెప్ట్ అని చదివాను. బాబు ఎంత హెవీ చూడలేను. అదే అతను మంచి నటుడు, అతను పృథ్వీ, వాళ్ళ ఫాదర్ కూడా యాక్టర్, తర్వాత మంచి చాలా అందగాడు. బయట కూడా బాగుండే యాక్టర్ ఎవరంటే పృథ్వీ, ఈ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. సో అతనికి రాను రాను మంచి డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని చేస్తున్నాడు. కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని వస్తున్నాయి అనమాట. సో ఇది అతను డైరెక్ట్ చేయలేదు కానీ, బట్ ఈ వాంట్స్ టు బి ఏ వండర్ఫుల్ ఫిల్మ్ యాక్టర్ కదా. అదర్వైజ్ డైరెక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఒక రాజమౌళి అయిపోదాం, అలా అయిపోదాం అన్నట్టుగా కోరిక పట్టుకుంది. రెండు మూడు ఇంటర్వ్యూలు చూశాను నేను, మలయాళం కూడా చూస్తాను ఎక్కువ, ఏ భాష ఆ భాషలో చూస్తాను, డబ్బింగ్ చేసి చూడను, నాకు వచ్చి నాకు అర్థం అవద్దు కాబట్టి. సో నాకు నెట్ఫ్లిక్స్లో ప్లాట్ చదివాను, తర్వాత గూగుల్లో కూడా ప్లాట్ చదివాను అనమాట. ఇటువంటి సినిమాలు హృదయాన్ని కత్తుకునే సినిమాల్లో సౌల్ ఉంటుంది అనమాట, ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉండే సినిమాలు చూడాలంటే సినిమా గోయర్స్, అది ఫిల్మ్ స్కూల్ మ్యాన్ లాగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, యూ కెన్ సీ ఇరానియన్ ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ ద వరల్డ్. అవి డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే చాలా ఉన్నాయి, అదే ఇద్దరు ముగ్గురు చెప్తాను. అబ్బాస్ కైరోస్థామి ఒకటి, తర్వాత అస్గార్ ఫరహాద్, బజీద్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇరానియన్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అని కొడితే మీకు వస్తుంది, ఇరానియన్ డైరెక్టర్స్, దే టచ్ హార్ట్. నేను గత 40 సంవత్సరాలు చూస్తున్నాను సినిమాలు ఫెస్టివల్లో. ఇప్పుడు సినిమా మనం మాట్లాడేది వాళ్ళు కూడా ఉపయోగపడాలని చెప్తున్నాను. ఒక గోట్ లైఫ్ ఏముంది వచ్చేసింది, అంటే నెట్ఫ్లిక్స్ కూడా వచ్చేసింది. ఏంటంటే ఇటువంటి సినిమాలు ఇరానియన్లో, ఇరాన్ బెస్ట్ ఫిల్మ్స్లో ఉంటాయి. నేను చెప్పిన డైరెక్టర్లు ఇంకో 4-5 ఉన్నారు యాక్చువల్గా, ఎస్పెషల్లీ మస్జిద్ అని చాలా అందంగా ఉంటారు వాళ్ళు. కథ లేని వాళ్ళు, చిన్న చిన్న పిల్లల మీద తీస్తారు సినిమా, కార్పెట్స్ మీద అట్ల మీద చేస్తారనమాట. వాళ్ళు తెలియదు, వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆడియన్స్. వాళ్ళు ఇరానియన్స్ అంటే ఒరిజినల్ ఆడియన్స్, అక్కడి నుంచే ఒక తెగ వచ్చింది అంటారు నార్త్ ఇండియా. అదేవిధంగా ఇప్పుడు గిలితే పౌల్ గారు ఉంటారు అనమాట, అమ్మాయిలు ఇంకా అబ్బాయి, బట్ వాళ్ళ పెద్దరికం చాలా ఉంటుంది అనమాట. దాని మీద తీస్తూ ఉంటాడు ఒక్కొక్క డైరెక్టర్. ఇరానియన్ సినిమాలు చూస్తే మనకి మన సినిమాలో సౌల్ ఉండాలి. మేము ఏదో నేర్పిస్తాం ఫిల్మ్ స్కూల్ వాళ్ళకి, ఒక ఫార్ములా నేర్పిస్తాను, దాని తర్వాత అందులో ఆత్మ వేయాలి, లైఫ్ ఉండాలి. ఆ లైఫ్ అనేది దొరకాలంటే మీకు ఇరానియన్ ఫిల్మ్ చూడాలి. అలాగే ఈ గోట్ లైఫ్ అనేది దుబాయ్ మోసం చేసి తీసుకెళ్ళిపోవడం అనేది ఎక్కువ కేరళలో ఉంటారు. తర్వాత ఇక్కడ పాకింది, మన వాళ్ళు కామెడీగా రవితేజ్ అని పెట్టి కూడా తీశారు. దుబాయ్ వెళ్తే అక్కడ మన బ్రహ్మానంద్ కలుస్తాడు, అది కామెడీ కొడుకు చూస్తాను, సినిమా చూడలేదు నన్ను. కాకపోయినా కూడా అతను ఎవరో డైరెక్టర్, మంచి డైరెక్టర్, శ్రీను వైట్ల అతను సినిమాకి, అతను కామెడీ నాకు చాలా ఇష్టం. సినిమాలు చూడలేదు కానీ కామెడీ బిట్స్ గా వేస్తారు కదా, అది థరోలీ ఎంజాయ్.
అతనికి ఆ కామెడీ టింజ్ పెడితేనే సినిమా ఆడద్దని హీరోని విస్మరించేవాడు అనమాట. అది అక్కడ బ్యాడ్ అయిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి ఒక టాల్ హీరో తీసుకుని, టాల్ అంటే ఆ టాల్ కాదు, ఒక పెద్ద బిజినెస్ ఉన్న హీరో తీసుకుని అదేదో ఆగడో ఏది ఒకడో తీశాడు కదా, అది పోయేటప్పటికి ఏమన్నారంటే బ్రహ్మానందం ఎక్కువ చూపించాడు, వాళ్ళని కరెక్ట్గా చేయలేకపోయాడు అన్నాడు. అతను కామెడీ ఉంటే బాగా ఆడద్దని అంత ముందు ఏదో సినిమా ఆడింది అలా పెట్టాడు, చేసిన పొరపాటు లేదు. ఆ కామెడీ అయితే తరోగం చేస్తాను అతని సినిమాలో అన్నీ, ఈ మధ్యన అన్నీ వస్తూ ఉంటాయి హాఫ్ అన్ అవర్, కొన్ని కొన్ని హిందీలో డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. సో ఓకే, మన కాంప్లిమెంట్స్ టు సీనియర్ వైట్ల. ఇక్కడ ఈ గోట్ లైఫ్ ఏంటంటే, ఇటువంటి సినిమాల్లో హాలీవుడ్లో సినిమా ఉంది ప్యాప్యో అని, స్పెల్లింగ్ వచ్చి పిఏపిఐ ఉన్నా కూడా ప్యాప్లో అని అనకూడదు, స్పెల్లింగ్ పిఏపిఐఎల్ఓఎన్ అని వస్తుంది, ఎల్ సైలెంట్ ప్యాప్యో అని. అంటే ఇక్కడ మన అండమాన్లో ఎలాగైతే జైలు ఉందో, కఠినమైన శిక్ష వేయాలంటే అండమాన్ పంపించేవారు, అండమాన్ జైలు మన ఇండియన్స్కి, అండమాన్కి పంపిస్తే అక్కడ జైల్లో వస్తే బయటకు రాలేవు. సో దాని మీద కూడా మోహన్ లాల్కి ఒక మంచి సినిమా ఒకటి ఉంది, అక్కడ వీళ్ళు సఫర్ అవ్వడం, ఇళయరాజా మ్యూజిక్ దానికి టబు హీరోయిన్ అనమాట. సో ఈ గోట్ లైఫ్ అనేది ప్యాప్యో అనే సినిమా ఉంటుంది అనమాట, వాళ్ళు జైల్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు వెలుగు కూడా చూడలేనప్పుడు ఏదో తినాలకి బొజ్జింగులు తినేస్తూ ఉంటారు. ఇది దాని చైల్డ్ లాగా డస్టిన్ హాఫ్మన్ యాక్ట్ చేసేది, స్టీవ్ మెక్విన్ అండ్ డస్టిన్ హాఫ్మన్ యాక్ట్ చేసిన సినిమే ప్యాప్యోన్, స్పెల్లింగ్ ప్యాప్లోన్ అని ఉంటుంది, ప్యాప్యోన్ ఇలా చెప్తున్నాను. తర్వాత ఇరానియన్ ఫిలిమ్స్లో వీళ్ళు నేను చెప్పిన నలుగురు డైరెక్టర్ ఉన్నారు, 100% ఏడుస్తాం, అంటే హృదయం వేయాలనుకుంటే ఉండాలి, అలా కాకపోయినా కూడా ఈ మధ్య చూసిన సినిమా కలికి హృదయం లేదు బొంగు లేదు అందులో, సుత్తి సినిమా అది, హృదయం ఉండాలి, హృదయం కదిలించాలి. షాప్ నెల కొడితే పడిపోతే హృదయం కదిలేట్టు కాదు, ఆర్టిఫిషియల్గా పిల్లవాడు పడితే అది అది ఇట్ ఇస్ నాట్ వెరీ వేట్ ఇట్ యు రీడ్ దిస్ హిస్టరీ దట్ ఫెలో పక్కన పెట్టాలి. ఇది మట్టుకు డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఒక దుబాయ్ వెళ్ళిన వాడు ఎవడైతే రమ్మన్నాడో వాడు అక్కడ రాక దాని తర్వాత ఏ విధంగా తప్పించుకుని ఏ విధంగా ఏదో సర్వైవల్ కోసం వెళ్ళి ఎడార్లో చిక్కుంటే ఆ ఎడార్లో ఒకటి ఎంత వెళ్తుంది బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్కడికి వెళ్ళకుండా చేసే ఒక క్యారెక్టర్, తర్వాత వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, తినడానికి తిండి ఉండదు, ఎండలో ఇది అయిపోవడం తోటి అది ఆ విధంగా చూపించాడు. దుబాయ్ అనగానే ఎడార్లోకి వెళ్ళిపోవాలని ఏమి లేదు, అలా తీశారు, తీసుంటారు, ఒక పేతాస్ రావాలి కాబట్టి, హృదయాన్ని కదిలించి ఒక విషాదం జరగాలి కాబట్టి, మామూలు జరిగితే చూడరు కాబట్టి ఒక మంచి హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీ పెట్టారు. అతను కూడా గడ్డం గడ్డం మాసిపోయిన గడ్డంతో చాలా బాగున్నాడు, చూస్తాను ఈవేళ మీరు అడుగుతారు చూద్దామన్నాను, కానీ అంత హెవీగా ఏడవడానికి ఓపిక లేదు నాకు. నేను చాలా వెంటనే ఏడ్చేస్తాను అమ్మాయిలాగా, సినిమాకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను ఏమన్నా, అంటే హృదయాన్ని కదిలించిన తర్వాత సినిమా ఆడద్ది. అదైనప్పుడు యాజ్గానే సోనీ సూపర్ సింగర్లో ఏడుస్తూ ఉంటాను, ఆ పాటలు పాడి సూపర్గా పాడతారు. ఆ విధంగా ఇందులో మీకు ప్రభీసి చేసే ప్రతి సినిమాలోనూ హృదయం ఉండాలి, సౌల్ ఉండాలి అంటాను. మనం చెప్పేది వీళ్ళకి ఉపయోగపడాలని చెప్తున్నాను. సో గోట్ లైఫ్ ఆడికే ఉపయోగపడుతుంది ఎవరికి, పృథ్వీ గారికి నేను చెప్పేది ఏమి లేదు కదా, బట్ ఆల్రెడీ స్టడీడ్, అతను ఆల్రెడీ మంచి యాక్టర్ అయిపోయాడు, ఫస్ట్లో మంచి సినిమా యాక్ట్ చేశాడు, అక్కడ ప్రకాష్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తే జ్యోతికతో కలిసి యాక్ట్ చేశాడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, అక్కడ రెగ్యులర్ హీరో అతను బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. రాను ఈ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, కొంచెం క్వాలిటేటివ్ ఫిల్మ్స్ అవి కూడా క్వాలిటీయే. ప్రకాష్ రాజ్ తీసిన ప్రతి సినిమా కూడా ఓన్ సినిమాలు డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆ బ్యానర్ పేరు డ్యూయట్ ఫిల్మ్స్ అంటారు అక్కడ, అతను కూడా చాలా ప్యాషనేట్, ఇక్కడ యాక్చువల్ వేషాలు వేస్తే వస్తాయి డబ్బులు వస్తాయి కదా అక్కడ పెట్టుకుని తగిలేస్తాడు. మీకు అర్థమైంది, ఇప్పుడు అతను రోజుకి మినిమం 4 లక్షలు 5 లక్షలు వస్తుంది ఇప్పుడు, అలా ఒక కోటి రూపాయల మధ్య దానికి 2 కోట్లు అప్పు చేసి మరో చేయడం, ఆ అప్పు తీర్చడం, అలా చేసిన వాడే ప్రకాష్ రాజ్, ఈజ్ పిచ్ ప్యాషనేట్. నేను అప్పుడప్పుడు ఎదుగు తిడతా ఉంటానంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు కదా బాలోను అటువంటి అప్పుడు, ఒక్కొక్కసారి అర్థరహితంగా బీజేపీని అంటాడు, కానీ ఇప్పుడు అతను అన్నదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా తిట్టాడేమో అనిపించింది ప్రకాష్ రాజ్, బట్ వాట్ ఈస్ సెట్ వాస్ కరెక్ట్, వీళ్ళు ట్రూ కలర్స్ బయటపెడుతున్నాయి మన మోడీ ఏది. సో ఈ సినిమా వచ్చి లైక్ మణిరత్నం ఈజ్ ట్రయింగ్ విత్ కమల్ హాసన్ తగ్గ లైఫ్ అని, అలాగే ఈ గోట్ లైఫ్ అంటే ఆ ఎడార్లో ఆ గోట్లు గొర్రెలు పెంచుకునే ఉంటారు కదా, అక్కడ కొంతకాలం పనిచేస్తూ వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేయబడ్డారు, తర్వాత అక్కడి నుంచి ఎలా తప్పించడానికి ఎవడో ఆ బై రోడ్ వెళ్తున్నవాడు తప్పించి సిటీకి పట్టుకొస్తాడట, పట్టుకొచ్చిన తర్వాత దెన్ వాట్ హ్యాపెండ్, ఫైనల్గా డిడి గో బ్యాక్ టు కేరళ అనేది ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్ తీసినట్టున్నారు. కానీ అదంతా కాదు, కానీ వీళ్ళు ఎలా సఫర్ అయ్యారు,
ఒక మంచినీళ్ళ కోసం, ఆటల కోసం అవన్నీ బాగా తీసుకుంటారు. అంచేత నేను చూడకుండా ఇమాజిన్ చేసి చెప్తున్నాను. అంటే ఒక ఒక ప్యాథటిక్ ఫిలిం అనమాట. అది మామూలు చేస్తే చూడరు కాబట్టి ఒక ఎస్టాబ్లిష్ హీరోతో తీశారు. పృథ్వీ లాంటి ఎస్టాబ్లిష్ హీరో బయట చాలా అందంగా ఉంటాడు అతను యాక్చువల్గా అన్ని ఒకసారి చెప్పేసింది. సో వి విష్ దట్ ఫిలిం హెస్ గాట్ విల్ గెట్ అన్ అవార్డు, నేషనల్ అవార్డు వస్తుంది. ఆస్కర్ ఆస్కర్ ఏమో చెప్పలేము, ఎందుకంటే ఆస్కర్ ఆస్కర్ గొప్ప అవార్డు కాదు, కెయిన్స్ ఫిల్మ్స్ అవార్డు. ఎన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకుంటలేదు మరి. ఇక్కడ ఫిలింఫేర్ అవార్డు ఎలాగో 100 ఫిలింఫేర్ తీసుకుంటే ఒక ఆస్కర్ గ్లామర్ సగం వస్తీగా రావటం అందరిని పిలుస్తాడు అనమాట. ఆ టైప్ అది ఆస్కర్ అంటే ఏంటి, ఆస్కర్ ఈజ్ అ గ్లామరస్ అవార్డు, కానీ అక్కడ కానీ సెలెక్ట్ అయితే ప్రపంచవంతం బిజినెస్ అవుద్ది. ఒక గ్లామర్ ఒక 100 ఫిలింఫేర్లో 1000 ఫిలింఫేర్లకి దక్క. అదే మీకు క్వీన్స్ అలా కాదు, మేము అంత పెద్ద సినిమా బాగుంటుంది చూస్తాం. మన తిరిగి మన ఇండియన్ సినిమా కాబట్టి చూసినప్పుడు డీసీ వెళ్ళిపోతారు కాఫీ తాగడానికి, జడ్జిలు కూడా పోతారు బయటికి. ఓకే,